డాడ్, టీచర్ ఇండియా గురించి ఒక స్టోరీ రాసుకొని రమ్మన్నాడు, ఒకసారి చూడండి. బాగా రాశానా? ఏం రాసావురా, అన్ని తప్పులే. ఇండియా స్పెల్లింగ్ అన్ని చోట్ల తప్పుగా రాసావు. ఇండియా స్పెల్లింగ్ రాదా నీకు? స్పెల్లింగ్ చెప్పు. ఐ ఐ ఐ రేపు నేను స్కూల్కి వస్తావు కదా, అసలు టీచర్స్ ఏం చదువు చెప్తున్నారు? ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నావు, నీకు ఇండియా స్పెల్లింగ్ కూడా రావడం లేదు. సార్, ఇక్కడ నేను స్కూల్ ప్రిన్సిపాల్ని కలుసుకోవాలి. చిచ్చి, నా మొహం మీద కాకినట్టయ్యా, ఎవ్వడికి నేను ప్రిన్సిపాల్లా కనబడ్డమే లేదు. ప్రతి ఒక్కడు నా దగ్గరికే వచ్చి ఇక్కడ ప్రిన్సిపాల్ ఎవడు అని అడుగుతాడు. చివరికి కోట వేసుకున్నా ఫలితం లేదు. చిచ్చి, ఇంకేం చేయాలో? నేనే ప్రిన్సిపాల్ని, చెప్పండి. అది కాదండి, లక్ష లక్షలు ఫీజు వసూలు చేస్తున్నారు. ఫీజు కట్టడం కొంచెం లేట్ అయితే చాలు, లెటర్స్, ఫోన్ కాల్స్, మెసేజెస్ అన్ని చేస్తారు. సార్, ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు ఇంతకీ ఏమైందో చెప్పండి. ఏం చెప్పాలండి, మా వాడికి కనీసం ఇండియా స్పెల్లింగ్ కూడా రావడం లేదండి. ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు, ఏం చదువు చెప్తున్నారు మీరు అసలు? బాబు, మీ ఇంగ్లీష్ టీచర్ ఎవరు? కార్తిక్ సార్. సార్ ప్యూన్, కార్తిక్ సార్ని పిలవండి. సార్ చెప్పండి. సార్ పిలిచారంట? మీరేనా ఇంగ్లీష్ టీచర్? ఏం చదువు చెప్తున్నారండి మీరు? మా వాడికి కనీసం ఇండియా స్పెల్లింగ్ కూడా రావడం లేదు. తప్పు నాది కాదండి, క్లాస్ లో మీ వాడు నేను చెప్పేది విననే వినడు, నిద్రపోతాడు, ఆటలాడతాడు. చిన్న ఇండియా స్పెల్లింగ్ రావడం లేదంటే ఆలోచించండి. ఈఎన్డిఐఏ ఇండియా, ఇది కూడా మీ వాడికి రావడం లేదు. ఈఎన్డిఐఏ ఎంత సింపుల్. హలో ఇంగ్లీష్ టీచర్, ఇండియా స్పెల్లింగ్ తప్పు చెప్తున్నారు, అసలు ఈ ఎందుకు వచ్చిందండి? వైఎన్డిఐఏ, వైఎన్డిఐఏ ఇండియా, ఇది కూడా రాదా మీకు?